శరన్నవరాత్రులలో నాలుగవ రోజు అమ్మవారికి సకల జీవకోటికి ఆధారమైన ఆహారాన్ని అందించే అన్నపూర్ణాదేవి అవతారం అలంకరిస్తారు. ఈ రూపంలో అమ్మవారు ఒక చేతిలో రసపాత్ర, మరొక చేతిలో గరిటతో దర్శనమిస్తుంది. అమ్మవారు సాక్షాత్తు ఆ కాశీ విశ్వేశ్వరుడైన మహేశ్వరునికి భిక్ష పెట్టిన అవతారం. అన్నపూర్ణాదేవిని ఆరాధించడం వల్ల మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మృదుభాషణం, భక్తి శ్రద్ధలు, ఐశ్వర్యం, వాక్శుద్ధి కలుగుతాయని నమ్మకం. అమ్మవారి చేతిలోని అక్షయ పాత్ర అక్షయములైన శుభాలను కలిగిస్తుంది. సకల జీవుల పోషణ భారం అమ్మే వహిస్తుంది. కాబట్టి ఆమెను కొలిచిన వారికి బుద్ధి మరియు సంపూర్ణ జ్ఞానాలను వరంగా ప్రసాదిస్తుంది. అన్నపూర్ణాదేవిని శ్వేతవర్ణ పుష్పాలతో పూజిస్తారు, అంటే తెల్లని పువ్వులతో పూజిస్తారు. దేవికి దగ్గ్యోజనం మరియు కట్టెబొంగలి నివేదిస్తారు. నవరాత్రుల్లో నాలుగవ రోజున కూష్మాండ అవతారంలో అమ్మవారిని పూజిస్తారు. ఈమె సూర్యుడిలో దాగి ప్రపంచానికి వెలుగునిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడం ద్వారా శక్తి లభిస్తుంది, ధైర్యం సిద్ధిస్తుంది, ఈతి బాధలు తొలగిపోతాయి. దేవి సింహంపై ఆశీనురాలై ఉంటుంది, ఎనిమిది చేతులను కలిగి ఉంటుంది. కనుకనే ఈ మాతను అష్టభుజదేవి అని పిలుస్తారు. ఆమె చేతిలోని జపమాల ద్వారా ప్రపంచంలోని ప్రజలకు సిద్ధి నిధిని ప్రసాదిస్తుంది. మీకేమైనా సందేహాలున్నా, మాకు సలహాలు సూచనలు ఇవ్వాలనుకున్నా, లేక ఏ టాపిక్ పైన అయినా వీడియో కావాలన్నా మీ విలువైన అభిప్రాయాలను కింద కామెంట్స్ లో రాయండి. మాకు సాధ్యమైనంత వరకు శక్తి వంచన లేకుండా మీ సందేహాలను నివృత్తి చేయడానికి ప్రయత్నిస్తాం.